మాకైతే ఎగ్జామ్స్ వద్దు సార్, ఎందుకంటే మీరే చెప్పారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిపోయారు, ఓన్లీ ఫైనల్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్ పెడతామని చెప్పి చెప్పారు ఆదిమూలు సురేష్ గారు, విద్యాశాఖ మంత్రి. ఓన్లీ ఫైనల్ ఇయర్ మాత్రమే ఇన్ని రోజులు ఈ సుప్రీంకోర్టులో వాయిదాలు పడి పడి ఓన్లీ ఫైనల్ ఇయర్ మాత్రమే కండక్ట్ చేస్తానని చెప్పి యూజీసీ మాత్రం ఏం చెప్పిందంటే స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి నచ్చితే ఎగ్జామ్ పెట్టండి, లేదంటే లేదు, పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ పెట్టండి, లేదంటే లేదు, మీరు డిసిషన్స్ తీసుకొని మా జీవితాలు ఆడుకోవడానికి మీరు ఎవరు సార్? స్టూడెంట్ ఉంటే కాలేజ్ ఉంటే స్టూడెంట్స్ కాదు సార్. మా కరోనా వచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ తీసుకుంటుందా, ఏయూ తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా? మాకు కావాలి సార్. 20 డేస్లో చదివేసి ఎగ్జామ్ రాయమంటే మేము ఎక్కడ ఏం రాస్తాం సార్ చెప్పండి? 20 డేస్లో ఎగ్జామ్ రాయండి అంటే మేము ఏం చదివి ఎక్కడ రాయాలి? 7 నెలలు అవుతుంది సార్ మేము బుక్స్ తీసి. ఏమైనా గుర్తుంటే సార్ 7 మంత్స్ అవుతుంది. అమ్మ మీకు ఎగ్జామ్స్ ఉంటే ముందుగా చదువుకోండి అని అంటే ఒకలా ఉంటుంది. ఆదిమూలు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయారు, ప్రమోట్ అయిపోయారు, ఓన్లీ ఫైనల్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని మాకు మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎగ్జామ్ పెట్టేస్తే మేము ఎక్కడ రాస్తాం సార్? ఎలా రాస్తాం చెప్పండి? బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కరోనా ఉండి మాకు కరోనా వస్తే మా పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు అయితే అంత అమౌంట్ పెట్టుకోలేరు సార్. గవర్నమెంట్ పెట్టుకుంటుందా, ఏయూ పెట్టుకుంటుందా, కాలేజ్కి అయితే రెస్పాన్సిబిలిటీ లేదండి సార్. మాకు ఎవరు తీసుకుంటారు చెప్పండి రెస్పాన్సిబిలిటీ? ఏయూ తీసుకుంటుందా, గవర్నమెంట్ తీసుకుంటుందా చెప్పండి సార్. ఒక లెటర్ రాసి ఉంటే ఎగ్జామ్ రాస్తాం, బట్ మాకు టైం కావాలి సార్. 20 డేస్లో రాయాలంటే మా వల్ల కాదు సార్. స్టూడెంట్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ ఎగ్జామ్ పెట్టడానికి. మీరు ఎలా పెట్టేస్తారు సార్? మా పర్మిషన్ తీసుకున్నారా, మా తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకున్నారా మీరు ఎగ్జామ్ పెట్టడానికి? మేము ఎలా పోయినా పర్లేదు, మీకు ఎగ్జామ్ మాత్రం పెట్టాలి అంతే కదా సార్. యూజీసీ ఏం చెప్పింది సార్? స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రం ఎగ్జామ్ పెట్టండి అని చెప్పింది. మీరు మా పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ పెడుతున్నారా? లేదు కదా సార్. మాకైతే ఎగ్జామ్స్ వద్దు సార్, మాకైతే ఎగ్జామ్స్ వద్దు. ఎందుకంటే మీరే చెప్పారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిపోయారు, ఓన్లీ ఫైనల్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అలా అయితే మీరు ముందు చెప్పాలి, ఫైనల్ ఇయర్తో పాటు మీకు కూడా ఎగ్జామ్ ఉంటుంది, మీరు చదవండి అని చెప్తే ముందుగా చదువుకుంటాం. మీరు 20 డేస్లోనే ఎగ్జామ్ ప్రమోట్ చేసేస్తే మేము ఎలా చదువుతాం సార్? ఎలా రాసేస్తే ఎగ్జామ్స్ చెప్పండి. మాకైతే ఏయూ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు లెటర్ ఇవ్వండి సార్, కరోనా వస్తే మేము బాధ్యత వహిస్తాం, బట్ ఎగ్జామ్ పెట్టండి, టైం కావాలి సార్. మాకైతే నెక్స్ట్ మంత్ 20నో 21నో ఎప్పుడో పెట్టండి సార్, మాకైతే టైం కావాలి సార్. ఈ 20 డేస్లో అయితే మేము ఎగ్జామ్ రాయలేము సార్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇదే కోరుకుంటున్నారు సార్. సార్ మా జీవితాలతో మాత్రం ఆడుకోకండి, స్టూడెంట్స్ ఉంటే కాలేజ్ ఉంటే స్టూడెంట్స్ మాత్రమే సార్. ప్లీజ్ సార్ మా జీవితాలతో ఆడుకుంటే తల్లిదండ్రులు అక్కడ బాధపడతారు సార్. చదివి మీన్ డిప్రెషన్స్ వెళ్ళిపోతే తల్లిదండ్రులు బాధపడతారు సార్. మీకేం సార్? ఎగ్జామ్ పెట్టేస్తారు, ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాస్తారు, నో ప్రాబ్లం. చదివిన వాళ్ళకి ఏమైపోవాలి అప్పుడు? డిప్రెషన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి సార్? మాకైతే ఎగ్జామ్స్ వద్దు సార్, పెట్టండి, బట్ టైం కావాలి సార్. మాకైతే మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేయండి, లేదు పెడతామంటే మాకు టైం కావాలి సార్. డిసెంబర్లో కానీ ఎప్పుడో కానీ ఎగ్జామ్స్ పెట్టండి సార్. మీరు రాస్తాం అప్పుడు మేము చదువుకొని రాస్తాం సార్. ఇప్పుడు 20 డేస్లో చదివి రాయాలంటే మా వల్ల కాదు సార్. ఎందుకంటే చదివి మా డిప్రెషన్స్ పోతుంది. 7 మంత్స్ అవుతుంది సార్ బుక్ ముట్టి, ఏమొస్తుంది చెప్పండి? మాకైతే ఎగ్జామ్స్ వద్దు సార్. మాకు ఏయూ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు లెటర్ కావాలి సార్. ఎందుకంటే స్టూడెంట్స్ కరోనా వస్తే మొత్తం గవర్నమెంట్ అయినా పెట్టుకోవాలి, ఏయూ అయినా పెట్టుకోవాలి సార్. మాకు ఆ రెస్పాన్సిబిలిటీ కావాలి సార్.